రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కులాల శ్లేషంలో కొట్టుకుంటుంది. అట్ ది సేమ్ టైం అవతలడు బరి తెగించి 800 మందికి పదవులు ఇస్తే నామినేటెడ్ 600 మంది రెడ్డిలకు ఇచ్చుకున్నాడు. ఏం పీక్కుంటారో పీక్కురా అని చెప్పాడు. కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి రెడ్డిలు చాలా గొప్పవాళ్ళు, రెడ్డిలు ప్రజలు కావాలనుకుంటున్నారని చెప్పాడు. యాస్ తప్పలేదు, అతను అతన్ని మెచ్చుకోవాలి మీరు. అదే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కమ్మడు, నువ్వు కమ్మడు అని పక్కన ఉంటున్నారు అంటరాని వాళ్ళు అస్పృశ్యత చూపిస్తున్నారు తెలుగుదేశం పార్టీలో. ఎందుకండి ఎందుకని, ఏ మిగతా కులాలకు ఎలాగైతే రాజ్యాధికారంలో ఓటా కోరుకుంటున్నారో కమ్మాలు కోరుకోకూడదా? నువ్వు పని చెప్పండి, మిమ్మల్ని వెలివేస్తున్నాం కమ్మారిని అని చెప్పండి. అలాగే ప్రజలందరూ తిడుతున్నారు ఈ పార్టీ గురించే, లేదా కమ్మారి మీద ద్వేషం ఎందుకు ఉంటుందండి? కేవలం తెలుగుదేశం పార్టీ గురించే కమ్మాలు తిడుతున్నారు. చంద్రబాబు గారు కమ్మ సామాజిక వర్గం అవటం వల్లనే కమ్మారిని తిడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకో బ్రాహ్మణ అయ్యడం కొండ మనందరం కూడా పూజలు చేయండి, బొట్లు పెట్టుకోండి, అరగుండు కొట్టించుకోండి అని చెప్తారు మనకి వాళ్ళు. ఇప్పుడు తేంగాయ శ్రీనివాసులు అంటే కొబ్బరికాయలు కొడుతుంది, పొరకాయ వెళ్తాయి అంటే ఇక్కడ దాకా గురికిచ్చుకొని వెనకాల ముడేసుకోవాలి, కొబ్బరికాయ ఎలా కొంటుంది అలా ఉంటుంది, అలా వేసుకుంటారా మీరు అందరం చెప్తారు మనకి. ఇలాంటి పరిస్థితి ఒళ్ళు ఉడికిపోయి చెప్తున్నాను ఇది నేను. అంత తేలిగ్గా ఉంది వాళ్ళకి, కష్టపడి మనుషులు ఆంతలేదు వాళ్ళకి, ఎద్దుల్లో కూర్చుంటారు మళ్ళీ కులం అడ్డం పెట్టుకుని. ఏ వీళ్ళు అడ్డం పెట్టుకోలేరా? ఇళ్ళ మీద ఏడిచి వాళ్ళు తెలుసుకోండి. కమ్మల్ని చాలా హీనంగా చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ, తెలియలేదు. ఎవడన్నా లైన్ వేసుకుని వీళ్ళు లాక్కుంటారు బాబు మిగతా పార్టీ వాళ్ళు. అదే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. వాళ్ళకు ఉన్న బుర్ర వీళ్ళకి లేదు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఎవరండి? తెలంగాణ అధ్యక్షుడు ఎవరండి? బీజేపీ అధ్యక్షుడు ఆంధ్ర ఎవరండి? తెలంగాణ ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి ఏంటండి? కేసీఆర్ గారి పార్టీ పరిస్థితి ఎవరండి? ఆంధ్రాలో ఎవరు, తెలంగాణలో ఎవరండి? బీఆర్ఎస్ జాతి పార్టీ కదా. మిగతా పార్టీని చూడండి, ఏ పార్టీని చూడండి. వీళ్ళంత అభద్రతాభావం ఎందుకండి వాళ్ళకి? అంత ఇన్సెక్యూరిటీ ఎందుకు వీళ్ళకి? అడిగి వెళ్ళాడన్నా రేపో మాపో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యం అంబడ వాళ్ళు బయటకు వచ్చారు. అందరూ ఉన్నాయి, కూర్చుంటారు మొత్తం అందరూ కూర్చుని డిసైడ్ చేసుకుంటారు ఎవరికి సపోర్ట్ చేయాలని తెలంగాణలో ఏం చేయాలి, ఎవడు మనకి ఎన్ని సీట్లు ఇస్తాడో వీళ్ళు డిమాండ్ చేస్తారు. రేపు టికెట్ ఫర్ గ్రాంటెడ్గా దొబ్బడం కుదరదండి అవడం. ఎందుకంటే సమాజంలో వాళ్ళు వాళ్ళు ఉనికి ఉంది, ఉపాధి కల్పించారు, ఉపాధి కల్పిస్తారు కూడా, వాళ్ళకు స్థాయి ఉంది. అకారణ ద్వేషాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదని బయటకు వస్తున్నారు. ఏం పీక్కుంటారు పీక్కుండా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.